కొత్తగూడెం క్లబ్ లో పోలీసేక ఆధ్వర్యంలోని నిరుద్యోగ యువతకు పోలీసేకలో ఉద్యోగాల సాధనకు ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఉచిత శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఉచిత శిక్షణ పొందుతున్న 600 మంది అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం పలు కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన వివరించారు. పోలీస్ శాఖ వారు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడాన్ని ఆయన అభినందించారు. భద్రాద్రి జిల్లా పోలీస్ శాఖ నిరుద్యోగ యువతకు త్వరలో రాబోతున్న పోలీస్ రైల్వే గ్రూప్ పరీక్షలకు నోటిఫికేషన్లు జారీ అవుతున్న దృష్ట్యా ఏజెన్సీ ప్రాంత జిల్లాగా ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిరుద్యోగులకు 30 రోజుల పాటు నిపుణులైన వారిచే ఉచితంగా వివిధ సబ్జెక్టులో భోజన గావిస్తూ భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు పోలీస్ అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏదైతే ట్రైనింగ్ ఇస్తారో దయచేసి ఆ ట్రైనింగ్తో పాటు దేశ పిల్లలతో మాట్లాడటం జరిగింది. ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దయచేసి ఇప్పుడొచ్చే ఎగ్జామ్స్ అయిన తర్వాత మనం పాస్ అవుతుంది ఫిజికల్ ఫిట్నెస్ అని అంత దూరం ఆలోచించద్దు. ఈ రోజు నుంచి ఆ ఫిజికల్ ఫిట్నెస్ మీద కూడా దయచేసి టైం కేటాయించండి. ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ ఇంప్రూవ్మెంట్ టైం పడుతుంది. ఆ టైం అనేది మీకు ఉండకపోవచ్చు. ఎగ్జామ్ అంటే ఇమీడియట్గా ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులు పెట్టి పాస్ కాకపోతే ఇంత కష్టపడి మీరు చదువుకొని నేర్చుకుంది వృధా అవుతుంది. సో దయచేసి దాన్ని వినియోగించుకోండి. దాంతోపాటు ఈ ప్రాంతంలోనే ఇట్లాంటి అవకాశాలు కల్పించాలండి. చాలామందికి జీవితంలో అర్థమైన అవకాశం. నాకు ఉమ్మడి రాష్ట్రంలో ట్రైబల్ ఓన్లీ బెటాలియన్, ఏకైక ట్రైబల్ ఓన్లీ బెటాలియన్ భారతదేశంలో దాన్ని స్థాపించే అవకాశం దొరికింది. అదేవిధంగా మన ప్రాంతంలో ఇక్కడ కొత్తగూడెం సాధించబడి ఎన్నికైన తర్వాత 6th బెటాలియన్ చాతకొండలో కూడా పెట్టడం జరిగింది. ఈ 2 బెటాలియన్ ద్వారా దాదాపు 2000 ఉద్యోగాలు పైచర్లు మన ప్రాంతానికి ఇక్కడికి తీయడం జరిగింది. అదే కాకుండా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున సిఆర్పిఎఫ్ కూడా యాక్టివిటీ ఉండాలా అని చెప్పి ఆలోచనతో సిఆర్పిఎఫ్ వాళ్ళ బెటాలియన్ కూడా ఇక్కడ పోవడం జరిగింది. నాకు తెలిసి త్వరలోనే దాన్ని సఫలీకృతమై వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉంటారు. దాంతోపాటు పిల్లలకి చిన్నప్పటి నుంచే ఒక ఎన్సీసీ అనే కార్యక్రమం మనం స్కూళ్ళలో కూడా పెట్టాలని చెప్పి దాంతో ఎన్సీసీ వరకు కూడా ఇక్కడ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఎన్సీసీ ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉపయోగించుకుంటే మీ రిక్రూట్మెంట్లో కూడా ఎన్సీసీ వాళ్ళు కూడా ఉందంటే ప్రిఫరెన్స్ వాళ్ళకి, సో ఎన్సీసీ వాళ్ళు కూడా ఆ ప్రిఫరెన్స్ వచ్చే విధంగా అంటే మీ తర్వాత వచ్చే బ్యాచ్లకి ఉపయోగపడే విధంగా ఆ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం.